మొన్న మొన్నటి వరకు ఆయన తోటి సినిమా రాయించుకుని మొన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో కూడా ఆయన ఓ పాట రాశారు. ఆయన రీసెంట్గా రిలీజ్ అయింది కనుక నేనే ఆఖరవాడిని ఏమో అని అనుకున్నాను. అంటే ఇంకా రాస్తూ ఉండుంటారు, రాసి ఉండుంటారు, ఇంకా రిలీజ్ కావాల్సిన సినిమాలు ఉండుంటాయి. ఒక శకం అయిపోయిందనో ఒక తరం అయిపోయిందనో ఇలాగా అందరూ అనుకోవడం సహజం. కానీ అంటే వీటు సుందరరామమూర్తి గారు ఈయన ఒక కోవకు చెందిన మనుషులు. వారు తర్వాత ఆ శకం అయిపోయిందని చెప్పి చెప్పాలి. అంటే విశ్వనాథ్ గారితో ఒక సినిమా చేయడం ఎంత అదృష్టమో నాకు. అలాగే నేను వేటూరి సుందరరామమూర్తి గారితోటి, సీతారామ శాస్త్రి గారితోటి అనేక సినిమాల్లో వారితో కలిసి పని చేయించుకోవడం, వారు నా సినిమాలకి రాయడం ఎంత అదృష్టంగా నేను ఫీల్ అవుతూ ఉంటా అంటే, చరిత్రలో మిగలడానికి మనం అటువంటి వాళ్ళతో పనిచేస్తే కదా అనిపించే అంతటి, అంటే ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాడు. వ్యక్తిగతంగా నన్ను బావగారు అని పిలుస్తాడు. ఎక్కడ కనపడినా కావిలిచ్చుకుంటాడు మనస్ఫూర్తిగా. ఆయన లాస్ట్గా ఆయన్ని ఒక స్టేజ్ మీద కావిలించుకుని అదే గుర్తొస్తుంది. బన్నీ అంటే విపరీతమైన ఇష్టం, ప్రాణం ఆయన. బన్నీది ఏ సినిమా రిలీజ్ అయినా ఆయన ఫోన్ చేస్తారు. బన్నీతోటి గంటల తరబడి కదుగుతారు. ఎందుకో బన్నీ అంటే విపరీతమైన ఇష్టం ఆయనకి. అటువంటి ఆయన మా కుటుంబం మధ్య, మన మధ్య, మన సినీ కుటుంబం మధ్య, ప్రేక్షక కుటుంబం మధ్య, మన మధ్య ఆయన లేకుండా పోవడం చాలా విచారం. ఆయన లోటు ఎవరు తెలుసులేదు. ఎలా వస్తాయో తెలియదు మనకి. ఆయనకి ఆయన దగ్గర కూర్చుంటే పాట రాయించుకుంటుంటే సరస్వతి తాండవిస్తూ ఉంటుంది ఆయన. అటువంటి వాడిని మనం పోగొట్టుకున్నాం. ఆయన మనశ్శాంతి చేకూర్చాలి, కుటుంబానికి ధైర్యం రావాలి కోరుకుంటున్నాం.